ఇందులో ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన వాళ్ళు 19429 మందికి ఇవ్వడం జరిగింది. వివిధ స్కూళ్ళల్లో ఉండే టీచర్లకు, భాషా పండితులకు, ఫిజికల్ డైరెక్టర్లకి గురుకుల పాఠశాలల్లో ప్రమోషన్లు, బదిలీలు లేకపోవడం వల్ల ఒక తీవ్రమైన నిరాశకు లోనైన ఈ టీచర్లందరికీ బదిలీలు, ప్రమోషన్లని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మా ప్రభుత్వం నిర్వహించింది. దాదాపుగా 34706 మంది టీచర్లను ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోకుండా మా అధికారులు చాలా మంచి ప్రణాళికబద్ధంగా వాళ్ళు వీటన్నిటిని కూడా నిర్వహించారు. సో ఈ ప్రభుత్వానికి 26,000 ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు చాలా వరకు తక్కువ ఉన్నాయి. నిన్న మొన్న కొన్ని టీవీలలో, కొన్ని రాజకీయ పార్టీల సొంత మీడియాలో పిల్లలకు బాత్రూములు లేరు, బారులు తీరినరు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఫోటోలు వేస్తుంది. నేను ఆ రాజకీయ పార్టీలకు, ఆ మీడియా మిత్రులకు అడుగుతున్నా, ఈ పాఠశాలలు ఏమైనా కొత్తగా పెట్టినవా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏమైనా ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డదా? 10 సంవత్సరాలు బాధ్యత ఉన్న వాళ్ళను, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను ఎవరైనా ఇవన్నీ నిర్వహించడంలో కానీ నిర్మాణం చేయడంలో కానీ ముందుకొస్తే ఎవరైనా వద్దన్నారా? గత 10 సంవత్సరాలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల ఏమాత్రం ఈ పిల్లల కనీస సౌకర్యాల పట్ల పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం వచ్చింది. వాటిని ఒకటొకటి పరిష్కరించుకుంటూ చాలా సింగిల్ టీచర్ స్కూళ్ళను మూసేస్తే వాటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించుకుంటూ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. విద్య మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, అది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి పనికొస్తుంది అని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. అన్ని స్కూళ్ళలో మౌలిక వసతులను పెంపొందించడమే మా లక్ష్యము. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ మీద వారు తీవ్రమైన కృషి చేయడం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఇన్ని యూనివర్సిటీలు, ఇంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ప్రపంచానికి మేధా సంపత్తిని మనం అందించగలుగుతున్నాం. ఒకప్పుడు కరువులో చచ్చిపోతున్న భారతదేశం ఈరోజు ఆహార ధాన్యాలలో మిగులు దేశంగా మారింది అని అంటే పంచవర్ష ప్రణాళికలతో పాటు హరిత విప్లవాన్ని తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ముందుకెళ్ళింది. ఈరోజు అదే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదర్శాలను ఎడ్యుకేషన్ రెవల్యూషన్, అదేవిధంగా ఇరిగేషన్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా అందుకోవాలని చెప్పి మా ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. దీనికి నిజమైన మీడియా మిత్రులందరూ కూడా సహకారాన్ని అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ నియామకాలు పూర్తయి, ఎంతమంది చేస్తారు, ఏమైనా ఖాళీలు ఉంటాయా, వీటన్నిటిని చూసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తాం. మా క్యాలెండర్ దీని ప్రకారం ఫిబ్రవరిలో డ్యూ డేట్ ఉంది. సో ఈ ఇప్పుడు ఈ 11062లో ఏమైనా ఖాళీలు ఉంటాయి, అన్నిటికన్నీ నియామకాలు జరుగుతాయా, వీటన్నిటిని కూడా ఒకసారి అంచనా వేసుకొని, ఇది నిరంతర ప్రక్రియ. జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చినామో ఎవ్రీ ఇయర్ వచ్చే వేకెన్సీలను తప్పకుండా నియమించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. కాకపోతే వ్యవస్థలన్నిటిని బలహీనపరచడం ద్వారా, వ్యవస్థల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల కొన్ని మేము అనుకున్న కార్యక్రమాలను కూడా అనుకున్న సమయంలో నిర్వహించాలంటే కొన్ని అవాంతరాలు వస్తున్నాయి. వీటన్నిటిని అధిగమించి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా వాటన్నిటిని నియమించాలన్నది మా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ నియామకాల తర్వాత ఒక అంచనాకు వచ్చి కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ.